తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని కోవిడ్ 19 వాక్సిన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ స్థితిగతులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ బాబును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలిస్తూ అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు వైద్యం ఎలా అందుతుందో, వారికి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో నీటి సమస్య ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి జోగిపేట ఏరియా ఆసుపత్రికి మెయిన్ లైన్ ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చివరి వరకు కోవిడ్ 19 వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తామన్నారు. ఆయన వెంట ఆందోల్ జోగిపేట ఆర్డీఓ విక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ బాబు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కేశరామ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సజావుగా ఈ కోవిడ్ యొక్క సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుంది. ముఖ్యంగా కరోనా సమయంలో, విపత్కర సమయంలో అందరూ కూడా హెల్త్ వర్కర్స్ మరియు అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు తమ ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేశారు. ముఖ్యంగా వైద్యుల యొక్క సేవ అసలు అమోఘం. అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్వారంటైన్ పీరియడ్లో ఉన్నారా లేదా, సరిగ్గా వారి ఆరోగ్యం ఎలా ఉంది కనుక్కున్నారు. మొదటి విడతగా వాళ్ళకి మొత్తం జిల్లాలో 10341 మందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. వాళ్ళందరినీ కూడా ఈ 4 రోజుల్లో మొత్తం అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదటి లబ్ధిదారులుగా ఉంటారు వాళ్ళు. ఈ రోజు కూడా మనకి 6 సెంటర్లలో, ఒక్కో సెంటర్లో 30 మంది చొప్పున 180 మందికి ఈ కరోనా వ్యాక్సినేషన్ ఈరోజు దాదాపు ముగే వచ్చింది. అన్ని చోట్ల కూడా దాదాపుగా అయిపోవస్తుంది. ఇంకొక అర్ధగంటలో టోటల్గా 180 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా సజావుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఫ్యూచర్లో కూడా ఎట్టి పరిస్థితులలో మొత్తం రానున్నటువంటి దిశానిర్దేశం ప్రకారం కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది, చివరి సిటిజన్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసింది. పెద్ద ప్రక్రియ. మా ఆర్డీఓ ఆందోళ్ విక్టర్, అదేవిధంగా సంగారెడ్డి నగేష్, ఈ విధంగా అందరు ఆర్డీఓస్, అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్, డిపిఓ, జెడ్పిసిఓ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశాం. రానున్న రోజుల్లో చివరి వ్యక్తి వరకు ఇవ్వడానికి కూడా జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇది మొదటి డోసు మాత్రమే, రెండవ డోసు 28 రోజుల తర్వాత తీసుకోవాలి, అప్పుడే ఈ ప్రక్రియ ముగిసినట్లు. ఈ లోపల కూడా వ్యాక్సిన్ తీసుకున్నాం నాకేమవుతుందని ఈ మాస్క్ పెట్టుకోకపోవటము, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవటము, శానిటేషన్ వాడకపోవటము చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలు పాటిస్తూనే ఈ వ్యాక్సిన్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత నెమ్మదిగా రోగనిరోధక శక్తి పెరిగి ఈ యొక్క కరోనాకి ఎదుర్కొనేటటువంటి యొక్క మెటబాలిజం మన బాడీలో తయారవుతుంది. కాబట్టి అందరూ కూడా మొత్తం రానున్న రోజుల్లో చివరి వ్యక్తి వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం చేసింది. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.